వేములవాడ డివిజన్ లో అర్హత కలిగిన ప్రతి పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇంట్లు మంజూరు చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నాయకులు కడారి రాములు తదితరుల నేతృత్వంలో ఆర్డీఓ పవన్ కుమార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు వినతి పత్రంలో పేర్కొన్న అంశాలలో భాగంగా అర్హత గల పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు అర్హత గల వారికి దత్తబంధు పథకాన్ని కూడా అమలు చేసి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా వినతి పత్రంలో పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాలు ఖచ్చితంగా వాళ్ళకి సర్వైవ్ చేసి వాళ్ళని కొంచెం న్యాయబద్ధంగా ఆలోచన చేసి వాళ్ళకి అన్ని సరిపోవాలని వాళ్ళకి సిపిఐ జిల్లా పార్టీ తరఫున ఒక బంధు డబల్ బెడ్రూమ్లు ఇళ్ల స్థలాలు ఉన్నవారికి నిరుపేద కుటుంబాలు ఎన్నో కార్మికాలు ఇలా పనిచేసుకుంటూ విచ్చలవిడి రేట్లు దినసరి సరుకుల మీద పెంచుతున్న ప్రభుత్వాలే తప్ప ఇలా కార్మికులకు ఇండ్లు లేవు ఇళ్ల స్థలాలు లేవంటే వాళ్ళ మీద ఆలోచించే ఇప్పుడు ప్రభుత్వాలు అయితే ఇదివరకు ఒక ప్రభుత్వం కూడా రాలే. వాళ్ళకి ఎప్పుడు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు వాళ్ళని ఎట్లయితే కార్మికులను ఒక మగ్గిపెట్టి వాళ్ళ దగ్గర ఖదాన ఖాళీ చేయాలి వాళ్ళు చేసుకున్న శ్రమ దోపిడీ చేయాలన్న ప్రభుత్వాలే తప్ప వాళ్ళ పక్షాన న్యాయబద్ధమైన ఆలోచన ఇప్పటి వరకు చేసిన పాపాన ఓలే. ఇక మీదనైనా ఇప్పుడు వాళ్లకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఉన్నవారికి 5 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తామన్న 10 లక్షలు ప్రతి దళితులకు ఇవ్వాలని చెప్పేసి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెట్టడం జరిగింది వేములవాడలో. ఈ ఒకటి కార్మికుల ఒక కేంద్ర గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానం అయితే ఇప్పటి వరకు కార్మికుల ఒక జిఎస్టీ వెంచి విచ్చలవిడి సరుకుల ధరలు పెంచుతూ కార్మికుల ఒక పొట్టలు కొడుతున్న ప్రభుత్వం కేంద్ర గవర్నమెంట్ ఇప్పటికైనా కూడా ఒక కార్మికుల సమస్యల మీద కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన 5 సంవత్సరాలు గడిచిపోయినా కూడా కేంద్ర గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన చేసినా పాపన పోలే. రాష్ట్రం మీద చూస్తే కేంద్రం మీద చూస్తే రాష్ట్రం విమర్శ పెడుతుంది తప్ప కానీ ఇక్కడ నిరుపేద కుటుంబాలు ఓట్లేసిన వాళ్ళు ఏమైపోయినా కూడా వాళ్ళ సమస్య పట్టించుకున్న పాపన పోతలేదు. ఇక మీదనైనా ముందస్తు ఈ దళిత బంధు డబల్ బెడ్రూమ్లు నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఉన్నవారికి ఎవరికైతే 5 లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేయని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా ఈ సందర్భంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. సిపిఐ పక్షాన ఇలా ఎప్పటి మందం అప్పటి మందం ఎలక్షన్ల టైం వరకు వస్తే కాగితాల వరకు ఆదికస్తున్నాయి తప్ప ఈ ప్రభుత్వాలకు ఎలక్షన్ల టైం అయిపోయినాక నిరుపేద కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నా కూడా వాళ్ళ సమస్యలను పరిష్కరించిన పాపన ఓలే. ఇంకా ముందు ముందు రోజులలో పెద్ద ఎత్తున ఉద్యుతం చేసి కార్మికులను నిరుపేద కుటుంబాలను ఉద్యుతం చేసి ఆందోళన కార్యక్రమం చేయడానికి సిపిఐ వెనుకకోదని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతుంది.